మేడి పండు చూడ మేలిమయ్యుండు ఉండు చూడ పురుగులుండు అన్న సామెత చైనా ఆర్థిక వ్యవస్థ విషయంలో నిజమవుతుంది అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలలో మూడొంతుల రాష్ట్రాలు ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలోని డబ్బులు కట్టే పరిస్థితుల్లో లేవు రియల్ ఎస్టేట్లు కూలిపోయినాయి బ్యాంకింగ్ రంగంలో డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో లేవు ఇవన్నీ ఇంతకుముందే చెప్పుకున్నా ఇప్పుడు పతాక స్థాయికి చేరిని తాజాగా అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఏకంగా ఇరవై పాయింట్ నాలుగు శాతానికి చేరింది ఇయర్ చదువు పాస్ అయిన వాళ్ళు ఏ డిగ్రీ పాస్ అయిన ఎవ్వడికి ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఐదు పాయింట్ నాలుగు శాతం ఉన్నటువంటి నిరుద్యోగ రేటు ఏకంగా ఇరవై పాయింట్ నాలుగు శాతానికి చేరిపోయింది ఎస్పెషల్లీ ప్రాపర్టీ రంగం కొలాప్స్ కావడం నాలుగు మిలియన్ల ఇళ్ళు నిర్మాణాల మధ్యలోనే ఆపేశారు అలాగే తొమ్మిది ట్రిలియన్ డాలర్లు అప్పు తీర్చలేని స్థితిలో అక్కడ రాష్ట్రాలు ఉన్నాయి మరొక వైపున ప్రజలు ముప్పై మూడు శాతం డబ్బులు ఇప్పటికీ బ్యాంకుల దగ్గర నుంచి చెల్లించలేని పరిస్థితుల్లో సంక్షోభం కొనసాగుతోంది చైనా పరిపాలకుల భయంతో అంటే చైనా సంక్షోభం ముదురుతుంది అన్న భయంతో ప్రజలు కొనుగోలు చేయడం మానేశారు ప్రజల సొమ్ములు తీసుకెళ్ళి బ్యాంకుల్లో డబ్బులు దాచేస్తున్నారు ముప్పై మూడు శాతం డబ్బులు బ్యాంకుల్లో డిపాజిట్లు అయ్యున్నాయట అంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనకాడుతున్నారు రాబోయే రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందని దీంతో ఎప్పుడైతే డబ్బులు స్టాక్ అయిపోతాయో బ్యాంకుల్లో ఆ పైన డబ్బులు రొటేషన్ ఉండదు రొటేషన్ లేకపోతే వ్యాపారాలు ఉండవు వ్యాపారాలు లేకపోతే ఉపాధి అవకాశాలు ఉపాధి అవకాశాలు లేకపోతే ఉద్యోగాలు ఉండవు ఉద్యోగాలు లేకపోతే ఇలాంటి సంక్షోభం వస్తుంది చైనాని ఇది అతలాకుతలం చేస్తుంది